ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిన్న మా కాలనీలో హాస్టల్స్ వద్దంటూ కొండాపూర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగిన పరిస్థితి. ఏంటండి వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు? ఎందుకు కాలనీ మధ్య హాస్టల్స్ ఎందుకు ఉండకూడదు? ఏంటి అసలు అసలు ఈ టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఎందుకు చెప్పినా నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఇప్పుడు కొండాపూర్ నుంచి స్టార్ట్ అయింది, నెక్స్ట్ మాధాపూర్కి వస్తాయి, గచ్చిబౌలికి వస్తాయి, అలా అమ్మో అమీర్పేట దాకా వెళ్తే ఇంకా మామూలుగా ఉండదు. విషయం ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా విను, నువ్వు ఎక్కడో ఒక లేఅవుట్లో ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళావు, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఆర్ ఒక లేఅవుట్, అక్కడ ఏంటి వాడు ఏం చెప్తాడు, డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది, వాటర్ పుష్కలంగా వస్తాయి, హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది, 100 ఫ్యామిలీలు ఉన్నాయి, మీరు కూడా ఉండండి. ఇప్పుడు వాడి ప్రిపరేషన్ అయితే 100 ఫ్యామిలీలకు సరిపడా వాటర్ ఉంటుంది, 100 ఫ్యామిలీకి సరిపడా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, 100 ఫ్యామిలీకి సరిపడా అవసరమైన సముదాయాలన్నీ ఉంటాయి. అంతేగా ఇప్పుడు ఆ 100 ఫ్యామిలీలలో నువ్వు ఒక్కొక్క కంపెనీ హాస్టల్ చేసావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2000 మంది ఉంటారు. ఇప్పుడు ఈ కమ్యూనిటీ 100కి మాత్రమే సపోర్ట్ చేసే ఎమ్యూనిటీస్తో పుట్టిన కమ్యూనిటీ, నువ్వు 2000 మందిని దాని మీద దింపితే ఆ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం అవుద్ది, వాటరు సరిపోవు, ఆ ఎలక్ట్రిసిటీ ఏమైద్దో తెలియదు, అండ్ ఆ ఇరుక అయిపోతుంది, అదొక ఇంకేదో చెప్పని ప్రదేశం అయిపోద్ది. ఇప్పుడు నౌ కమింగ్ టు ద పాయింట్, మన హైదరాబాద్లో ఇప్పుడున్న పాత ఏరియాలన్నీ కూడా రామంతపూర్, ఉప్పల్, కుక్కట్పల్లి, అలాగే ఎస్ఆర్ నగర్, నారాయణగూడ, కవాడిగూడ, కాచిగూడ సైడ్, ఇప్పుడు ఇటు కొండాపూర్, గచ్చిబౌలి, మాధాపూర్, ఈ ఇట్లాంటి ఏరియాస్ అన్నీ ఏమవుతున్నాయంటే ఒకప్పుడు మనం కట్టుకున్న హౌసెసే బిల్డింగ్లో ఏజ్ అయిపోతున్న కొద్దీ మనం ఏం చేస్తామంటే దాన్ని ఎవరికైనా రెంట్కి ఇచ్చేసి కొత్త హౌసెస్ ఎక్కడైనా కొంటున్నారు కొంచెం విశాలంగా ఉండడానికి. ఈ రణగుణ ధ్వనులు వద్దు, పీయం వేము మనకు వద్దు కదా, దానంతా ప్లెజెంట్గా ఉండడానికి వెళ్ళిపోతున్నారు అటటటటటు, డబ్బులు సంపాదించుకొని కొంటున్నారు. మరి దీన్ని ఏం కూలగొట్టుకోలేరు, ఎవడికో రెంట్కి ఇవ్వాలి, రెంట్కి ఇవ్వాలంటే అయితే బ్యాచులర్ వేరే ఫ్యామిలీస్ కూడా ఉండవు కదా, నువ్వే వెళ్ళిపోయావంటే వాళ్ళు కూడా అలాంటి చోట్లనే రెంట్కి వెళ్తున్నారు, ఎవరికైతే బాగా అవసరమో వాళ్ళకి ఇవ్వాలి. సో వాటిని ఏం చేస్తున్నారు, హాస్టల్స్గా టర్న్ చేస్తున్నారు, మెస్సులు, కింద మెస్సులు, లేకపోతే బాయ్స్ హాస్టల్తో ఓయోలు, ఇంకా బ్యాచులర్ కొంపలు ఇట్లాంటివి, లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ని బట్టి ఇస్తున్నారు. ఇప్పుడేమయ్యే బాయ్స్ హాస్టల్, ఒకటి బాయ్స్ హాస్టల్ పెట్టంటే వాడిని చూసి అందరు బాయ్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ పెట్టేసి, లేదా గర్ల్స్ హాస్టల్ పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, మంచి డబ్బులు వస్తాయి. అంటే ఇప్పుడు నేను బ్యాచులర్స్కి రెంట్కి ఇచ్చాను అనుకో బిల్డింగ్ అంతా 10 పోర్షన్లు, ఒక్కో పోర్షన్కి 10,000 చొప్పున రెంట్ నాకు 1,00,000 వస్తాయి. అదే నేను బాయ్స్ హాస్టల్కి ఇచ్చాను అనుకో నాకు లీజే వాడు ఒక డౌన్ పేమెంట్ ఇస్తాడు కొంచెం, పైగా ఇన్ని సంవత్సరాలకి లీజ్ అమౌంట్ ఇస్తాడు, నెలకి 5 లక్షల నుంచి 6 లక్షలు 10 లక్షలు రెంట్లే వస్తాయి. వాడు ఒక్క రూమ్ని, ఇప్పుడు ఈ రూమే ఉంది, దీన్ని 4 షేరింగ్ అంటాడు, అటాచ్ వాష్రూమ్తో 4 షేరింగ్ అని 4 బెడ్లు వేసి ఒక అబ్బోర్డు పడేసి మనిషికి 10,000 కొంచెం 10,000 40,000 40,000 ఒక రూమ్కి. ఇప్పుడు ఈ రూమ్ను రెంట్కి ఇవ్వాలంటే ఒక రూము ఇది అటాచ్ వాష్రూమ్ అండి 7,000 5,000 అంతేనా కాదా? ఇప్పుడు హాస్టల్ బెనిఫిట్ చూడు, సో వాడు అంత బెనిఫిట్ అయినప్పుడు నీకు అందులో 50% ఇవ్వాలి, అలా రెంట్ వసూలు చేస్తారు. సో మంచి ఆదాయం వస్తుంది కదా అని చెప్పి అందరూ హాస్టల్స్కి ఇచ్చేస్తున్నారు బేసిక్గా. అండ్ మళ్ళీ ఇంకొకటి, కిచెన్ ఏర్పాటు చేయాలంటే నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే కిచెన్ అంటేనే పాడు చేస్తావు కదా నువ్వు రూమ్ నౌన, అంతమందికి ఉండాలంటే. సో దీంట్లో విత్ కిచెన్కి పర్మిషన్స్ ఇవ్వరు, విత్ పర్మిషన్ బాగా రెంట్ ఎక్కువ దులుపుతారు, అలా ఎక్కువ రెంట్ వస్తుందని చెప్పేసి అందరూ హాస్టల్కి ఇచ్చేస్తున్నారు. సమస్య ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు కాలనీ వాసులు హాస్టల్స్కి ఇచ్చేసి ఎక్కడో పోయి సుఖంగా ఉంటున్నారు. హాస్టల్స్కి ఇవ్వలేని వాళ్ళు ఉంటారుగా, ఇరుకిళ్ళు ఉన్నోళ్ళు, అప్పుడు జస్ట్ చిన్న ఫ్యామిలీస్, ఆ ఇంటిని ఏం చేయలేరు వాళ్ళు, వాళ్ళే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కాలనీలో ఇల్లు కొనుక్కున్నప్పుడు 1,000 మంది ఉండరు ఆ కాలనీలో, 1,000 మందికి సరిపడా డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కాలనీలో, 1,000 మందికి సరిపడా వాటర్ వచ్చింది, 1,000 మందికి సరిపడా మున్సిపాలిటీ గిన్సిపాలిటీ అంతా ఉంది, అంతమందే తిరిగే వాళ్ళు రోడ్డు మీద కూడా, ఎప్పుడు చూస్తే మనకు తెలిసిన మొహం ఎవతో ఒకటి తెలియదు. ఇప్పుడేమవుతుందంటే మన ఇంటి ముందుకు వెళ్ళి ఓ వెహికల్స్ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, క్యాబులు, బండ్లు, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ 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 పార్కింగ్, అండ్ మనిషికో బండి, ఇంతకుముందు ఫ్యామిలీ ఉంటే వాడికి ఫ్యామిలీ అంతటికి వెళ్ళిపో బండి ఉండేది, ఇప్పుడు మనిషికో బండి,
ఒక ఇప్పుడు దీంట్లో నలుగురు ఉన్నారా, నాలుగు బండ్లు కింద, పక్క రూమ్లో నాలుగు, ఆ రూమ్లో నాలుగు, ఆ రూమ్లో నాలుగు, కింద 20-30 బండ్లు, ఇన్ని ఇవన్నీ చూసేసరికి కాలనీ వాళ్ళకి ఏంటంటే ప్రశాంతత పోయింది, వాళ్ళు బతకలేని పరిస్థితి. అండ్ ఎప్పుడైనా బాగా వర్షం పడితే డ్రైనేజ్ పొంగుతా వస్తూ ఉంటుంది ఇంటి ముందు నుంచి, ఇంతకుముందు లేదా పరిస్థితి. ఇప్పుడు ఇంకా వాటర్ ప్రతి ఇంటికి గవర్నమెంట్ వాడు ఒక పైప్ వేస్తాడు, ఒక 30 నిమిషాలు వదిలేడు అనుకో వాటర్, వాడు ఆ సంపు నింపుకుంటాడు. నువ్వు ఇంత ఉండే ఫ్యామిలీకి సరిపోయింది, నువ్వు దాన్ని అంతా పెంచావనుకో, నలుగురున్న ఫ్యామిలీకి సరిపడే వాటరు 40 మందిని పెట్టావు దాంట్లో, వాళ్ళకి రావు. వీళ్ళేం చేస్తున్నారు, దానికి మోటార్లు పెడతారు, లాగుతూ ఉంటారు వాటర్ అంతా, వాటర్ అంతా లాగి ఏదో చేస్తారు. వీళ్ళకి సరిపోవు అవన్నీ. సో వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితి, ఇల్లు అమ్ముకోలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అంటే ఎందుకు వాటర్ రాదు, 2 డేస్కి ఒకసారి వస్తుంది, ట్యాంకర్ ద్వారా వస్తుంది, భూగర్భ జలాలు లేవు. ఇప్పుడు ట్యాంకర్లు ఇంతకుముందు ఎప్పుడు ఈ కాలనీకి ట్యాంకర్లు రాలా, ఓ ట్యాంకర్ వస్తుందా, అక్కడ కనీసం ఒక 2 గంటల సేపు ట్రాఫిక్ జామ్, బండ్లు పార్క్ చేస్తుంటారు, ఆ ట్యాంకర్ వెళ్ళలేదు టైంకి, నీ మొగుడు ఆఫీస్కి వెళ్ళాలి, వాడికి గంట అక్కడే లేట్ అయింది. ఇలా ఒకసారి 2 సార్లు అంటే అనుకో, నెలకు 10 సార్లు అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి, ఇంతకుముందు ఇంటి దగ్గర 9 బయలుదేరితే 10 ఆఫీస్లో ఉండేవాడు, ఇప్పుడు 7 గంటలకు బయలుదేరినా 10-11 అయితే కానీ ఆఫీస్ చేరట్లా వాడు. ఈ సమస్యలన్నీ చూసి మా కాలనీలో మాకు హాస్టల్స్ వద్దు అని చెప్పేసి ఒక కాలనీ ముందుకు వచ్చింది. ఈ కాలనీని ఎగ్జాంపుల్గా తీసుకొని శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి. ఇప్పుడు అమీర్పేటలో ఊకే డ్రైనేజ్ నాలాలు పొంగుతూ ఉంటాయి, ఎందుకంటే జనాలు అంతమంది వచ్చారు, ఎక్కడికి వెళ్తాయి ఆ సిస్టము, దాని కెపాసిటీ ఇంత, నువ్వు ఇంత తెచ్చి దాని మీద ప్రెషర్ పెడితే ఎక్కడికి వెళ్తాయి, అవి ఎటు వెళ్ళలేక మళ్ళీ మొహానికి రిటర్న్ వస్తున్నాయి, ఇది పరిస్థితి. సో ఎవరు ఉండలేకుండా ఉన్నారు, ఈ కాలనీ వాళ్ళందరూ కూడా గొడవ పెట్టుకుంటున్నారు. అండ్ రేపటి రోజు హాస్టల్స్ అన్నింటినీ ఖాళీ చేస్తే మళ్ళీ ఒక సెటప్ వచ్చే అవకాశం ఉంది, మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, అలవాటు పడ్డారు. ఇప్పుడు అమీర్పేట అంటే మొత్తం అడుగడుగున హాస్టల్సే, ఇప్పుడు ఎవ్వడు ఉండట్లేదు అక్కడ. పాప మా కాలనీ వాళ్ళు అయితే చచ్చిపోతున్నారు. శ్రీనగర్ కాలనీ వాసులు అయితే కొంచెం వర్షం పడిందా అంటే మొత్తం రోడ్లన్నీ నిండిపోతాయి, అది పరిస్థితి. ఆ సమస్య ఉండకుండా ఉండడానికి ఇప్పుడు అంటే హైడ్రా చెరువులు తవ్వుతున్న తర్వాత సంగతి, కానీ ఈ ప్రెషర్ కూడా తగ్గిస్తే రెగ్యులర్ ప్రాసెస్లో మనం బాగుంటామనే ఫీలింగ్కి ఆ కాలనీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అన్ని కాలనీస్ అవే అవలంబిస్తాయి.